తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో ప్రధాన నిందితుడు డీసీపీ రాధాకిషన్రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ఫోన్ను కేసీఆర్ ట్యాప్ చేయించినట్లు తెలిపాడు. మరో ఛానల్ యజమాని ఫోన్ కూడా ట్యాప్ చేశామని వెల్లడించారు. తెలంగాణ బీజేపీ కీలక నేతలు ఈటెల రాజేందర్, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్తో పాటు వారి సిబ్బంది ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశామని వాంగ్మూలంలో వివరించాడు. కేసీఆర్ తన అధికారం కాపాడుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ అస్తారని నమ్ముకున్నాడు. ఈ క్రమంలో విపక్ష నేతలను టార్గెట్ చేసి వారి మాటలను రహస్యంగా తెలుసుకోవడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించారు. గద్వాల, కోరుట్ల, మారుకొండూరుకు చెందిన విపక్ష నేతలు, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్రావు వాంగ్మూలంలో వెల్లడించారు. బీఆర్ఎస్తో ఇబ్బంది అనుకున్న అందరినీ కేసీఆర్ టార్గెట్ చేసుకున్నారు. ఇక కేసీఆర్ విపక్ష నేతలనే కాదు, సొంత పార్టీ నేతలను కూడా టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ కు ఇబ్బంది అనుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న సెంబిపూర్ రాజుపై నిఘా పెట్టారు. కడియం శ్రీహరితో రాజయ్యకు ఉన్న విభేదాలపై దృష్టి పెట్టారు. తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు విభేదాలు ఉండడంతో వారి ఫోన్లు ట్యాప్ చేశారు. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లపై నిఘా పెట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సరిత తిరుపతయ్య, జువ్వాడి నరసింగరావు, వంశీకృష్ణ, కవంపల్లి సత్యనారాయణ ఫోన్లు కూడా ట్యాప్ చేశామని రాధాకిషన్రావు తన వాంగ్మూలంలో వివరించారు. మీడియా అధినేతల ఫోన్లపై ప్రత్యేక నిఘా పెట్టించిన కేసీఆర్ ఏబిఎన్ చీఫ్ రాధాకృష్ణతో పాటు మరో మీడియా సంస్థ అధినేత ఫోన్ కూడా ట్యాప్ చేశారని రాధాకిషన్రావు తెలిపారు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ ను ప్రణీత్ రావు విశ్లేషించినట్టు తేలింది. నాటి మంత్రి హరీష్ రావు ఆదేశాలతో ప్రణీత్ రావుతో డైరెక్ట్ గా టచ్ లోకి ఓ మీడియా యజమాని వద్దకు వెళ్లినట్లు తేలింది. ఆ మీడియా సంస్థ యజమాని సూచనల మేరకే పలువురు ఫోన్లను ట్యాపింగ్ చేశారు. ఇక ప్రణీత్ రావు అక్టోబర్ నవంబర్ నెలల్లో విఐపీల సమాచారాన్ని సదరు మీడియా యజమాని అందించినట్లు తాజాగా నిర్ధారణ అయింది. కాంగ్రెస్ బీజేపీ నేతలకు ధన సహాయం చేసేవారిపై నిఘా పెట్టామని రాధాకిషన్రావు తెలిపాడు. బీఆర్ఎస్ ను ట్రోల్ చేసేవారిని ప్రణీత్ రావు టార్గెట్ చేశారని వెల్లడించాడు.